Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎంపీ చెప్పేశారు, చంద్రబాబుకు అంత సీన్ లేదట. కేంద్రంలో చంద్రబాబు నాయుడుకు ఎంత సీన్ ఉందో ఒక్క దెబ్బకు తేలిపోయింది. ఒకే విషయమై రెండు పార్టీల ఎంపీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేంత సీన్ లేదని స్పష్టంగా చెప్పారు. ఈ నెల 17వ తేదీన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో విభజన సమస్యలు పరిష్కారాలపై కీలకమైన సమావేశం జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం అజెండాలో ముందేమో 9 అంశాలపై చర్చించబోతున్నట్లు హోంశాఖ చెప్పింది. ఆ 9 అంశాల్లో ప్రత్యేక హోదా కూడా ఒక అంశంగా ఉందని హోంశాఖే ప్రకటించింది. అయితే రాత్రి అయ్యేసరికి అంశాలను కుదించినట్లు, అందులో ప్రత్యేక హోదా కూడా లేదని చెప్పింది. దాంతో రాజకీయ వివాదం రాజుకుంది. తమ ఒత్తిడి వల్లే చర్చించబోయే అంశాలలో ప్రత్యేక హోదాను హోంశాఖ చేర్పించిందని, అయితే చంద్రబాబు అండుకో ఒత్తిడి వల్లే ప్రత్యేక హోదా అంశాన్ని తీసేసినట్లు వైసీపీ ఎంపీలు మంత్రులు మండిపోతున్నారు. జీవీఎల్ సుజనా చౌదరి, సీఎం రమేష్ ద్వారా చంద్రబాబే హోంశాఖపై ఒత్తిడి తెచ్చి అజెండాను మార్పించినట్లు మంత్రులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ముందు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్రాన్ని ప్రభావితం చేసేంత సీన్ చంద్రబాబుకు లేదని స్వయంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడే మీడియాతో చెప్పారు. తమకు అంటే చంద్రబాబుకు అంత సీనే ఉంటే చాలా విషయాల్లో కేంద్రానికి లేఖలు రాసుండేవాళ్ళమని చెప్పారు. ఎంపీ మాటల ద్వారా చంద్రబాబును కేంద్రంలో ఎవరూ పట్టించుకోవడం లేదన్న విషయం బయటపడింది. ఇదే విషయమై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్రం దగ్గర చంద్రబాబుకు అంత సీన్ లేదన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరిని ప్రభావితం చేసేంత స్థాయిలో చంద్రబాబు లేరన్నారు. చంద్రబాబుకు ఎంత సీన్ ఉందో జీవీఎల్ చెప్పారంటే అర్థముంది. ప్రతిపక్ష పార్టీ కాబట్టి అలాగే చెబుతారని అనుకోవచ్చు. అయితే సొంత పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా చంద్రబాబుకు అంత సీన్ లేదని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది.